లాక్డౌన్ కంటిన్యూ చేస్తున్నా కానీ పబ్లిక్ మాత్రం స్వీయ నియంత్రణలో ఉండట్లేదు. కానీ ఏదో చిన్న చిన్న కారణాల వల్ల రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళని మేమంతా నచ్చ చెప్తున్నాం, కానీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే మెడికల్కి అని చెప్పి చాలామంది మెడికల్కి అని చెప్తున్నారు. కానీ అది మేము అర్థం చేసుకుని వెరిఫై చేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. కానీ పబ్లిక్ మాత్రం చాలా ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి రావద్దని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఐడి కార్డు చెక్ చేసి పంపిస్తున్నాం. ప్రతి వాళ్ళని వచ్చాక వాళ్ళ ఐడి కార్డు చెక్ చేయడం, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి వాళ్ళ పర్పస్ కావునా కాదా అని వెరిఫై చేసుకుని మేము అందరినీ ప్రతి వాళ్ళని చూసుకుని పంపిస్తున్నాం. పబ్లిక్ అంతా కూడా మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ ఎలాంటి వెహికల్స్ పంపిస్తున్నారు అంటే జస్ట్ వెజిటేబుల్స్ కానీ లేదా డిపార్ట్మెంట్స్ అన్నారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ డ్యూటీస్లో ఉంటున్నారు డిపార్ట్మెంట్స్ వర్కర్స్ ఉంటున్నారు, వాళ్ళు ఉంటున్నారు. ఈ COVID-19 దాంట్లో డాక్టర్స్ వస్తున్నారు, వాళ్ళందరినీ పంపిస్తున్నా అలౌ చేస్తున్నాం. అలాగే ఈ వెజిటేబుల్స్ వీటి కూడా మార్కెటింగ్ చేసిన వాళ్ళు నిత్యావసర వస్తువులు వాటిని అన్నింటినీ కూడా మేము అలౌ చేస్తున్నాం, వాళ్ళని పంపించడం జరుగుతుంది. నాగతాయిలు వస్తున్నారు సార్, ఇద్దరు ముగ్గురు వచ్చేసి ఎలాగా టైం దాటిపోయి వాళ్ళని అది వెరిఫై చేస్తున్నాం మేము. అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తున్నాం. కౌన్సిలింగ్ ఇచ్చి వెహికల్స్ ఉంటే ఆ వెహికల్స్ సీజ్ చేయడం కూడా జరుగుతుంది. కొంతమందిని అయితే కౌన్సిలింగ్ చేసి పంపించడం జరుగుతుంది. ఇటువంటి మళ్ళీ రావద్దని చెప్తున్నాం, ఆ విధంగా జరుగుతుంది. సార్ కేసెస్ పెరుగుతున్న ఈ టైంలో మామూలుగా అది ఎక్స్టెండ్ చేశారు కదా, ఈ టైంలో ఏదైనా సూచన చెప్తారా ప్రజలకి? అంటే కొంతమంది పాటించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకోసం. అంటే పబ్లిక్ అన్నది మెయిన్ రోడ్డు మీద రాకుండా వాళ్ళకి కంట్రోల్లో ఉండి ప్రతిరోజు మార్కెటింగ్ అని చెప్పి చాలామంది మార్నింగ్ టైంలో 16 అవసరం లేకపోయినా డైలీ మార్కెటింగ్ వస్తున్నారు, దానివల్ల ఉపయోగం లేదు. వారానికి ఒకసారి మార్కెటింగ్ చేసుకోవాలి. ఏమైనా కావాల్సిన నిత్యావసర వస్తువులు కావాల్సి ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవాలి తప్ప రోజు మార్కెటింగ్కి మనం టైం ఇచ్చామని చెప్పి రోడ్ల మీద రావడం కరెక్ట్ కాదు. అదే కాబట్టి కంట్రోల్లో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళ సేఫ్టీ కోసమే కాదు. అవును, సేఫ్టీ కోసం గవర్నమెంట్ అని ఎవరని చెప్పేది వాళ్ళ సేఫ్టీ కోసమే. సేఫ్టీ దాన్ని పబ్లిక్ అర్థం చేసుకోవాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాం. ఏంటండి ఎమర్జెన్సీ? దేనికోసం అప్పులు తెచ్చుకోవాలి? వెనకెళ్ళండి ఇంకేం మాట్లాడు తెచ్చుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.